హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిల్కు మమ్మ. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మార్నింగే లేచాను, పూజకి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఏంటంటే ముందుగా ఫస్ట్ పానకం చేసేస్తే దేవునికి ప్రసాదంగా పెట్టొచ్చు అనుకుంటున్నాను. ఇంకా వడపప్పు అంటారా, ఇంట్లో ఎవరు తినరు. ఇంకా అంటే నానబెట్టిన పప్పు నాకు కూడా పర్సనల్గా ఇష్టం లేదు. దేవునికి ప్రసాదం కదా అని అనుకోవచ్చు, బట్ ఏంటంటే దేవునికి నివేదన చేసి మళ్ళీ మనమే తినాలి కదా. దాన్ని ఎట్లా అంటే దేవుని ప్రసాదంగా పెట్టేసి దాన్ని పడేయలేము, అందుకని నేను వడపప్పు చేయట్లేదు. పానకం అంటే తలా ఒక గ్లాస్ తాగుతాం కాబట్టి అది చేస్తున్నాను. పానకం ప్రిపేర్ చేయడానికి బెల్లం తురుము, మిరియాల పొడి, యాలకుల పొడి అండ్ చిటికెడు సొంటి పొడి యాడ్ చేస్తున్నాను. ఇవి అన్నీ కలిపి మిక్స్ చేసుకుంటే పానకం రెడీ. పానకం చేసేసి దేవుని దగ్గర పెట్టేసి నేను పూజ చేసేసుకొని వచ్చేసి ఇంకా రొటీన్ కుకింగ్ స్టార్ట్ చేస్తాను. నేను పూజ చేసేసుకొని వచ్చేసాను. పూజ చేసేటప్పుడు నాకు వేరే డైవర్షన్స్ అవి ఎందుకని చెప్పేసి నేను షూట్ చేయను జనరల్గా, ఎందుకంటే ప్రశాంతంగా నేను చేసేది పెద్ద హడావిడి పూజ ఏం లేదు. నేను బేసిక్గా అంటే దాన్ని మొత్తం ప్రొసీజర్ పైన బిలీవ్ చేయను, మనం ఎంత భక్తితోని చేస్తున్నాము అనే దాని మీదనే బిలీవ్ చేస్తాను. అందుకని జస్ట్ నేను చేసుకునే 5 మినిట్స్ పూజకి ఇంకా ఈ డైవర్షన్స్ అవసరమా అన్నట్టుగా అనిపిస్తుంది. సో పూజ అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ చేసేది లంచ్కి ప్రిపరేషన్ అన్నమాట. ఇవాళ నేను కాకరకాయ టమాటా చేస్తున్నాను. సో పండగ స్పెషల్ కాకరకాయ అన్నమాట. అందరికీ వెరైటీగా అనిపించవచ్చు, బట్ ఏంటంటే కాకరకాయ నా పర్సనల్ ఫేవరెట్. మరి పాపకి ఇలా కాకరకాయ అని ఏం ఆశ్చర్యపోవద్దు, పాప కూడా తింటుంది మంచిగా, అంటే తనకు కూడా ఇష్టం అన్నమాట. అందుకని ఇద్దరికీ కలిపి చేస్తున్నాను. జనరల్గా మనం కూడా మనంతట మనం తినాలనుకున్నప్పుడే చాలా ప్రిఫరెన్సెస్ ఉంటాయి, అది తినను ఇది తినను అది వద్దు ఇది వద్దు అని చెప్తాము. మామూలుగా మమ్మీ వాళ్ళు పెట్టేటప్పుడు అన్నీ అంటే మమ్మీ కలిపి పెట్టింది అంటే ఏదైనా తినేస్తాము. బేసిక్గా అంటే మనము సగం బద్ధకంతోనే చాలా మటుకు అవాయిడ్ చేస్తాము వెజిటబుల్స్. ఈ రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ అన్నమాట. మామూలుగా ఆయిల్ వేడి చేసేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు కావాల్సే వేసుకోవచ్చు. సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని మంచిగా ఫ్రై చేయాలి గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు. తర్వాత దాంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు వేసుకొని కలుపుకొని ముందుగానే కట్ చేసి ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసేసుకొని మంచిగా ఉడకనివ్వాలన్నమాట. అవి 1/2 కుక్ అయిన తర్వాత టొమాటోస్ని యాడ్ చేయాలి. మళ్ళీ 1-2 మినిట్స్ అవి టొమాటోస్ మగ్గిన తర్వాత మనకు సరిపడా కారం యాడ్ చేసేసుకొని మంచిగా అంటే స్లో ఫ్లేమ్లో రోస్ట్ కానివ్వాలి. మంచిగా అట్లా అక్కడక్కడ గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత ధనియాల పొడి కలుపుకొని కావలసే కొత్తిమీర యాడ్ చేసేసుకొని దింపేసుకోవచ్చు. చాలా యమ్మీగా ఉంటుంది, ట్రై చేయండి. నేను కర్రీ స్టవ్ మీద పెట్టేయంగానే రైస్ పెట్టేశాను. ఆల్రెడీ నేను బియ్యం కడిగి నానబెట్టుకున్నానమాట. రైస్ కూడా అయిపోతే కర్రీ ఫినిష్ అయ్యే టైంకి రైస్ విజిల్ కూడా అయిపోతుంది, ఇంకా పాపకి అన్నం పెట్టేయచ్చు. ఇవాళ సాయంత్రం వీలైతే టెంపుల్కి వెళ్తాము. నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ శ్రీరామనవమి వ్లాగ్లో చెప్పాను కదా, ఇక్కడ పూజ స్పెషల్ పూజ మాత్రమే చేస్తారు, కళ్యాణం అలాంటిది ఏముండదు. యాక్చువల్లీ నాకు కళ్యాణంకి వెళ్ళాలని చాలా ఇష్టం అన్నమాట, బట్ ఇక్కడ కుదరట్లేదు. మాకు దగ్గర టెంపుల్ అదొకటే కాబట్టి ఇంకా దాంట్లో పూజకి అటెండ్ అయ్యి రావడమే. చూస్తాను వీలైతే, లేకపోతే ఇంకా లైట్ తీసుకోవడమే. ఇంకా పండగ స్పెషల్స్ అంటూ ఈసారి ఏం చేయట్లేదు నాకు. ఇంకా అంటే ఇవాళ కొంచెం చాలా డల్ ఉంది నాకు, అట్లా కొంచెం సిక్ ఫీల్ ఉందన్నమాట. ఈ చేసేసి కొంచెం రెస్ట్ తీసుకుందాము అని అనుకుంటున్నాను. చాలా హెడేక్ ఉంది యాక్చువల్లీ. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ ఇంపార్టెంట్ కదా, మనము ఏం చేసినా దేవుని పేరు పెట్టుకొని మనం అన్నీ చేసుకొని తినడమే ఉంటుంది కదా ఫ్రాంక్లీ. సో అది ఎప్పుడైనా మనం హ్యాపీగా ఉన్నప్పుడు చేసుకోవచ్చులే అని పని లైట్ తీసుకున్నాను నేను ఈరోజు. మేబీ నేను ఈవినింగ్ వరకు కొంచెం నాకు ఈ హెడేక్ తగ్గి నేను నార్మల్గా అయిపోతే ఈవినింగ్ పూజ అప్పుడు ఏదైనా స్వీట్ చేస్తాను. ఫస్ట్ అయితే పాపని అడగాలి తన ప్రిఫరెన్స్ ఏంటి అని. తనకు అంటే తనకు నచ్చే స్వీట్స్ అన్నీ పండగ రిలేటెడ్ ఉండదు, నార్మల్గా అంటే ర్యాండమ్గా ఉంటాయన్నమాట. తనకి గులాబ్ జామ్ ఇష్టమని మీకు తెలుసు కదా, ఆబ్వియస్లీ అది అదే అడుగుతుంది రౌండ్ రౌండ్ బాల్ చేయమని. బట్ తను ఎలా అయినా ఒప్పించేసి కొంచెం సింక్ అయ్యేటట్టు ఉండే స్వీట్ చేసి దేవునికి పెట్టేసి వీళ్ళిద్దరు పెడితే వీళ్ళిద్దరు కూడా తింటారు. ఇది మా సింపుల్ లంచ్ రెసిపీ అన్నమాట. లంచ్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ వెళ్ళేసి పాపకు ఫీడ్ చేసేసి నేను తినేసి ఫస్ట్ టాబ్లెట్ వేసుకుంటాను. ఇప్పుడు మీరు చూస్తున్నది మా ప్లేస్లో అక్కడ రాములవారి కళ్యాణం అన్నమాట. ఇక్కడ గుడి దగ్గరే ఉంటుంది, అక్కడ ఉంటే కంపల్సరీ వెళ్ళే వాళ్ళము. అసలు మనకు కూర్చోవడానికి కూడా ప్లేస్ దొరకదు.
హాయ్ అండి. ఇవాళ మార్నింగ్ నుండి అంతా గుడికి వెళ్ళొచ్చినట్టున్నారు చాలామంది. ఇవాళ అక్కడ రామాలయంలో మంచిగా ఇంటి పూజలు జరుగుతాయి కదా, కళ్యాణం కూడా చూసి ఎంజాయ్ చేశారా? ఈవినింగ్ ఒకసారి టెంపుల్ కైనా వెళ్దామా, లేకుంటే ఇంట్లో మళ్ళీ ఈవినింగ్ పూజ చేసుకొని ఏదన్నా ఇట్లా ఏంటి రామనామాలు అట్లా వన్ ఆట్ ఐ టైమ్స్ అట్లా ఏమన్నా చేసుకుందాము అని అనుకున్నాను. బట్ ఎప్పుడైతే లంచ్ చేశానో అప్పటి నుండి అంతా ఇట్లా చాలా అంటే ఫీవరిష్గా ఉండడం స్టార్ట్ అయింది, చాలా హెడేక్ వచ్చేసింది. ఇంకా ట్యాబ్లెట్ వేసుకొని రెస్ట్ తీసుకున్నాను, ఇంకా పడుకోవడానికి వచ్చామన్నమాట. ఇప్పుడే డిన్నర్ అయిపోయింది, ఇంకా అసలు డే వైండ్ అప్ చేయాలి ఫాస్ట్గా, చాలా హెడేక్గా ఉంది, రెస్ట్ తీసుకుంటాను. సరే ఏదేలా అయినా పూజ అయితే బాగుంది, పూజ చేసుకోగలిగాను. అండ్ ఇంకా దేవునికి అయితే పానకం అంటే వడపప్పు చేయలేదు, ఎందుకంటే ఎవరు తినరు, నేను ఒకదాన్నే తినాలి, నేను తినే ఒక్క స్పూన్కి ఏం చేస్తామని చెప్పేసి నేను ఓన్లీ పానకం చేశానన్నమాట. ఓకే, మరి ఇది ఇవాళ సింపుల్ శ్రీరామనవమి బ్లాగ్ అనమాట. మీకు పెద్ద ఎగ్జైటింగ్గా లేకపోయినా ఇంకా అంటే మన మామూలు రొటీన్ లైఫ్లో ఏముంటుందండి, పండగ అంటే మార్నింగ్ లేస్తాము, పూజ చేసుకుంటాము, ఏదైనా స్పెషల్స్ ఉంటే వండుకుంటాము, మహా అయితే టెంపుల్కి వెళ్తామేమో, అంతకంటే ఇంకా డిఫరెంట్గా ఏముంటుంది పండగల రోజు. సో నేను అదే చెప్పాలనుకుంటున్నాను. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. Please like, share, subscribe to my channel.